మీరు ఎప్పుడైనా వృక్ష రూపంలో పూజించేటటువంటి అయ్యప్ప స్వామిని చూసారా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొట్టమొదటి అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడుందో తెలుసా? మరియు ప్రపంచంలోని రెండవ అయ్యప్ప స్వామి ఆలయం ఎక్కడ నెలకొందో తెలుసా? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. గైస్, మనం ఇప్పుడు వెడవలూరు రామతీర్థం ఉంది కదా, ఆ వేలో తుమ్మగుంటాలే విలేజ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ బ్యాక్ కనిపిస్తున్న ఆర్చ్ చూసారా, శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం తుమ్మగుంట, అదే గురునాథ స్వామి. వృక్ష రూపంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి క్షేత్రం అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఆర్ 1 కిలోమీటర్ అంటున్నారు, వెళ్దాం. అసలు ఆ టెంపుల్ యొక్క హిస్టరీ ఎంతో ఉంది, అవన్నీ తెలియాలంటే మనం అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఉన్నాం తుమ్మగుంటలోని ధర్మశాస్త్ర క్షేత్రం. మనం చెప్పుకున్నాం కదా, వృక్ష రూపంలో నెలకొన్నటువంటి అయ్యప్ప స్వామి క్షేత్రంకి అయితే వచ్చాం. ఈ టెంపుల్ ఎక్కడుందంటే నెల్లూరు జిల్లాకి 30 కిలోమీటర్లు, అంటే సుమారు 30 కిలోమీటర్ల దూరంలో తుమ్మగుంట అనే గ్రామం. ఇది వచ్చేసి వెడలూరు మండలం కిందకు వస్తుంది. ఈ గ్రామంలో అయితే అయ్యప్ప స్వామి వృక్ష రూపంలో ఉన్నాడు. దీని యొక్క చరిత్ర అయితే చాలా బాగుంటుంది, అంటే చాలా చరిత్ర అయితే ఉంది ఈ టెంపుల్ వెనక. చూడండి, చాలా సింపుల్గా ఉంది టెంపుల్. అండ్ నాకైతే ఈ చుట్టుపక్కల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక ప్రశాంతతతో నిండినటువంటి ఈ టెంపుల్లోకి అయితే ఈరోజు మనం వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి చరిత్ర అయితే తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్టు పేరు వచ్చేసి జువ్వి చెట్టు. జువ్వి చెట్టుని ధర్మశాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామిగా పూజిస్తున్నారు ఈ గ్రామం వాళ్ళు. ఈ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఏంటంటే ఈ టెంపుల్ లోపల ఒక చిత్రపటం ఉంది, పెద్ద చిత్రపటం. ఆ చిత్రపటంలో స్వామి సింహవాహనంపై ఉన్నాడు, అంటే సింహంపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని ఇండియాలో ఎక్కడా లేదు అని చెప్తున్నారు. అసలు ఎవరు చూసుంటారు, పులివాహనం అధిరోహించినటువంటి అయ్యప్ప స్వామిని అయితే మనం మోస్ట్లీ చూసుంటాం. ఇక్కడ సింహవాహనంపై ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని మనం వెళ్ళి చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ చిత్రపటం అనేది 1946లో అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు. ఎంతో సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ చిత్రపటాన్ని, లోపల ఉన్నటువంటి ఆ చెట్టుని అండ్ ఈ చరిత్రని, ఇవన్నీ తెలియాలంటే చివరి వరకు చూడండి. అదే కాకుండా ఈ చరిత్ర అనేది నా నోటితో కాకుండా స్వామివారి చేత చెప్పిద్దాం అనుకుంటున్నాము. ఇంకెందుకు ఆలస్యం, వినేయండి. అసలు ధర్మశాస్త్రగా ఆయన ఉద్భవించడం మొట్టమొదట గండకి నదీ తీరంలో పుట్టింది. ఎట్లా అంటే ఈశ్వరుడు మోహిని భస్మాసురుడిని సంహారం చేసినప్పుడు మోహినిని ఈశ్వరుడు ఆలింగనం చేసుకోవడానికి తరుముకుంటాడు. ఆ మోహిని యొక్క రూపాన్ని చూచి ఈయన మురిసిపోయి ఆమెను ఆలింగనం చేసుకుంటే బాగుండని, అప్పుడు ఆ మోహిని పరిగెత్తుకుంటూ గండకి నదీ తీరంలో ఒడ్డున పరిగిస్తూ ఒక జువ్వి చెట్టు మొదట్లో జామ్కుంటుంది. ఈశ్వరుడు సరుముకుంటూ వచ్చి ఆమెను పట్టుకొని ఆలింగనం చేసుకుంటే రజస్సు కారణం అయ్యేటికి ఆ రజస్సును కింద పెడితే భూమి భరించలేదని మోహిని రూపంలో ఉండేటువంటి విష్ణుమూర్తి దోషిట్లో పట్టుకుంటాడు. ఎప్పుడైతే ఆయన దోషిట్లో పట్టుకున్నాడో ఆ దోషిట్లో సుందరానంద విగ్రహ స్వరూపుడైనటువంటి ధర్మశాస్త్ర ఉద్భవిస్తాడు. అప్పుడు ఆయనకు విష్ణు రూపం వచ్చేస్తుంది, స్వరూపం, నిజస్వరూపం. ఆ పిల్లవాడిని ఏం చేస్తామంటే ఈశ్వరుడు తీసుకెళ్ళి కైలాసంలో పెంచుతాను, నా దగ్గర విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో పాటు ఈ పిల్లవాడిని కూడా పెంచుతాను, తీసుకుపోయి అక్కడ పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రమద గణాధిపత్యం విఘ్నేశ్వరుడికి
సర్వసైన్యాధిపత్యం సుబ్రహ్మణ్య స్వామికి, భూతల భూతల భూతాల భూతాలందరికీ ఆధిపత్యం, భూతగణాధిపత్యం ధర్మశాస్త్రకు ఇస్తాడు. ఆయనకు విఘ్నేశ్వరుడికి సిద్ధి బుద్ధిని, సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేనను, అయ్యప్ప స్వామికి పూర్ణాంబ పుష్కలాంబతో వివాహం చేస్తాడు. అక్కడ కైలాసంలో వాళ్ళు హాయిగా వాళ్ళ డ్యూటీలు చేసుకుంటూ ఉంటారు. ఋష్యాదులు, దేవతలు, ఈ రాజులు వీళ్ళందరూ కూడా మహిషి యొక్క బాధలు పడలేక మహిషి సంహారం కోసరంగా కారణ జన్ములుగా ఇద్దరు మహాపురుషుల సంయోగంలో జన్మించిన వారి చేతిలో చచ్చిపోవాలని బ్రహ్మదేవుడి వరం తీసుకోనుంది. ఆ కారణంగా ఈ ఈశ్వరుడు విష్ణువు ఆలంఘనం చేసుకున్నప్పుడు ఉద్భవించాడు ధర్మశాస్త్ర. అందువల్ల ఆయన చేతిలో అయితేనే మహిషి సంహారం జరుగుతుంది. అప్పుడు ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఈశ్వరుడునైనా నువ్వు కారణ జన్ముడివి, మహిషి సంహారం చేయాలా, భూలోకానికి వెళ్ళి నా భక్తుడు ఏమిటి పాండ్యరాజు ఉన్నాడు రాజశేఖర మహారాజు, అక్కడ బాలుడుగా ఆయన దగ్గర ఉండి 12 వయస్సులో ఆ ధన మహిషిని సంహారం చేసి రావాల్సింది అని చెప్పి పంపిస్తారు. అప్పుడు ఈయన ఆ ఈశ్వరుడు ఒక మణిమాల వేసి మెళ్ళలో పంపించిన ఆ మణిమాల ప్రభావంతో భూలోకం రాగానే ఆయన బాలుడుగా మారడం, ఈ రాజు వేటకు వచ్చి ఆ బాలుడిని తీసుకుపోవడం, పెంచడం, పెద్ద చేయడం ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఆయన శబరిమల మహిషి తల్లికి అవన్నీ సినిమాలో ఉండే పాటలు విషయాలు మనకు ముఖ్యమైనటువంటిది. బాలుడిగా భూలోకంలో మణిమాల ప్రభావంతో రాజుగారికి దొరుకుతాడు. అందుకే మణికంఠ. ఆ తర్వాత అయ్యప్పగా ఆయన ప్రచారం లేకొచ్చాడు. కానీ ఈ యొక్క తుమ్మగుంట గ్రామం అనేటువంటి దాంట్లో ఈ పూర్వకాలం ఋష్యాదులు, దేవతలు అందరూ కూడా చెట్లకు రాళ్లకు పూజలు చేసుకునేవాడు. నిరాకారం ఆకారం లేదు, ఒక ఆకారం అని చెప్పలేము ఆ చెట్టుకు. అందువల్ల నిరాకార స్వరూపంగా ఉండేటువంటి రాళ్లను చెట్లను పూజ చేసుకుంటూ ఉన్నాడు బొట్టు పెట్టి. ఈ ధర్మశాస్త్ర ఆ చెట్టు మొదట్లో ఉద్భవించాడు కాబట్టి ఆ దువి చెట్టును అయ్యప్పగా వీళ్ళు భావన చేసుకొని పూజ చేస్తున్నారు. అంటే రాగి చెట్టును అశ్వత్థ నారాయణ అని పూజ చేస్తారు, యాప చెట్టుకు మహాలక్ష్మ అని పూజ చేస్తారు. అదేవిధంగా ఈ దివ్య వృక్షాన్ని ధర్మశాస్త్రగా పూజ చేసుకుంటూ ఆ వృక్షాదులు వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. ఇది బ్రహ్మాండ పురాణంలో సుబ్రహ్మణ్యేశ్వర లీలా విలాసంలో ధర్మశాస్త్ర జననం, ధర్మశాస్త్ర వివాహం, ధర్మశాస్త్ర యొక్క శవర్ణ సహస్రనామావళి, అకారాది క్షకారాంతంగా ఉండేటువంటి అష్టోత్తర పూజా కార్యక్రమం ఇవన్నీ కూడా బ్రహ్మాండ పురాణంలో సుబ్రహ్మణ్య లీలా విలాసంలో ఉన్నాయి. దాన్ని అనుసరించి ఋష్యాదులు, దేవతలు, బ్రాహ్మణులు వీళ్ళందరూ కూడా ఆ యొక్క జూవి చెట్టుకే పూజ చేసుకుంటుంటే ఈ అయ్యప్ప ధర్మశాస్త్ర అయ్యప్పగా కేరళలో వెలిసినమాట. కేరళ మద్రాసు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి కండ్రమాణిక్యం అనే అగ్రహారంలో ఉండే బ్రాహ్మలు అయ్యప్ప ధర్మశాస్త్రగా వృక్ష రూపంలో పందలంలో పూజ చేసుకుంటూ వచ్చేవాడు. వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ దేశయాత్ర చేస్తూ ఉంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఆయన కొంచెం విశ్రాంతి తీసుకొని ఇది ఒక క్షేత్రంగా ఉంటే బాగుంటుంది, ఇక్కడ చాలా ఆనందంగా మనకు ఉన్నది ఇక్కడ అని చెప్పేసి తనతో కూడా ఉండేటువంటి బ్రాహ్మణులను కొంతమందిని ఇక్కడ గ్రామాలుగా ఏర్పడి వాళ్ళను ఉండమని చెప్పినప్పుడు వాళ్ళు ఆ వృక్ష రూపంలో ఉండేటువంటి ధర్మశాస్త్రం ఇక్కడ కూడా ఆ వృక్షాన్ని ఇక్కడ స్థాపన చేసుకొని దానికి కళావాహనలు చేసుకొని పూజలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇవి ఈ వాన వర్షాకాలాలు ఈ సైక్లోన్ల వల్ల 2 వృక్షాలు శిథిలమైనమాట. ఇది 3 వృక్షం. ఈ గ్రామానికి గురువు గారైనటువంటి ఆయన గురువుగారైనటువంటి సీతారామ సోమయాజులు, రామస్వామి సోమయాజులు వారు ఆ యొక్క స్వామిని వృక్ష రూపంలో ఉండే స్వామిని ఇక్కడ మళ్ళా వృక్ష రూపంలో సంప్రోక్షణ చేసి ప్రతిష్ట చేశారు. 1927 ఈ వృక్షరూప ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత మా గ్రామస్తుడు ఒక ఆయన కేరళకి వెళ్ళి సింహవాహనంతో ఉండేటువంటి ధర్మశాస్త్ర ఫోటోను రక్తవర్ణం, రక్తనేత్రం, రక్తవస్త్రం, ఉగ్రరూపంతో ఉండేటువంటి ధర్మశాస్త్ర ఫోటో తెచ్చాడు.
ఆ ఫోటోను మద్రాసులో ఆర్టిస్ట్ చేత ఆర్ట్ మీద ఆర్ట్ వేయించారు. ఈ ఆర్ట్ స్వామివారికి సౌమ్యంగా ఒకే రూపం లేకుండా ఉండేటువంటి ఆర్టిస్ట్ ఆర్ట్ వేశాడు. ఇది 1946లో వేసినటువంటి ఆర్ట్. ఇది అరవ దేశం నుంచి వచ్చినటువంటి అయ్యవార్లు కాబట్టి వీళ్ళు అప్పుడు తైమాసం పుష్యమి నక్షత్రం పౌర్ణమి రోజు స్వామివారి యొక్క సంప్రోక్షణ చేశారు. ఇక్కడ విగ్రహాన్ని పటాన్ని అది కూడా వారే చేశారు, స్వామివారి గురువుగారు. వీళ్ళు ఇది ఏది చేసినా కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో వారి ఆశీర్వాదంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేస్తాం. తర్వాత 1976లో స్వామి అయ్యప్ప పిక్చర్ వచ్చిన తర్వాత మనం పటం తెచ్చుకున్నాం, వృక్షం చేసుకుంటున్నాం, పూజ చేసుకుంటున్నాం, మనకు కూడా ఒక విగ్రహం ఉంటే బాగుండని అప్పుడు ఆలోచన చేసి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మాకు కావాలని తిరుపతి దేవస్థానాన్ని సంప్రదిస్తే తిరుపతి ఎండోమెంట్ దేవస్థానం కమిటీ వాళ్ళు మీటింగ్లో పెట్టుకొని అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శిలా విగ్రహాన్ని మనకు డొనేట్ చేశారు. తిరుపతి దేవస్థానం డొనేషన్ ఇచ్చినటువంటి విగ్రహం అది. 1946లో పటం సంప్రోక్షణ జరిగింది. 1927లో ఈ మూడవ వృక్షం సంప్రోక్షణ జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారికి లక్ష బిల్వ అర్చన, కార్తీక పౌర్ణమి రోజు అన్నదానము, దసరాల్లో నవరాత్రి పూజలు, ఆ స్వామివారితో పాటు మహాలక్ష్మి అమ్మవారి పూజ కార్యక్రమం జరుగుతుంది. మహాలక్ష్మికి నిత్య పూజ ఆమె కూడా పశుమంత చేసి ప్రతిష్ఠ చేసి చేస్తుంటాం. ఈ విధంగా ఈ వృక్ష రూపంగా ఉండేటువంటి స్వామి గండకీ నదీ తీరంలో హరిహరల సంయోగంలో అయ్యప్ప స్వామి జన్మించినటువంటి మూల వృక్షం కాబట్టి ఆ వృక్షాన్ని అయ్యప్ప స్వరూపంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా గ్రామ దేవతగా ప్రధాన పూజ. గ్రామంలో ఏ చిన్న కార్యం చేసుకున్నా మొదట స్వామివారికి చెప్పి పూజ చేయించుకొని పోతుంటారు. ఇది గ్రామ దేవతగా వృక్ష రూపంలో దివ్య వృక్ష రూపంలో వెలిసినటువంటి ధర్మశాస్త్రం. పూర్ణ పుష్కరనాథుడు ఆంధ్రాలో మొట్టమొదటి దేవస్థానం, ఇండియాలో శబరిమల మొదటిది, రెండవది తుమ్మగుంట క్షేత్రం. కానీ కొన్ని కథల ప్రాచుర్యంగా కొన్ని కథలు ఏం చెప్తారంటే కృష్ణదేవరాయ కళ్ళు టైంలో ఇక్కడ చాలా విశేషమైనటువంటి స్థలం ప్రభావంగా ఉంది, ఇక్కడ ఒక అగ్రహారం ఉంటే బాగుండని ఆయన విడిది చేశాడు. ఈ ఊరికి 8 దిక్కుల్లో గుంటలు ఉన్నాయి. ఆయన ఎందుకు విడిది చేశాడంటే ఆయనతో కూడా వచ్చినటువంటి పరివారం, ఏనుగులు, గుర్రాలు, పశువులు, ఆవులు, ఎద్దులు ఎన్నో ఉంటాయి, జనాలు ఉంటారు, వాళ్ళందరికీ నీళ్లు కావాలి, అందువల్ల గుంటలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ ఆహారం దొరుకుతుంది, నీళ్లు ఉన్నాయి, అందువల్ల ఇక్కడైతే మనకు విశ్రాంతిగా ఉంటుందని విశ్రాంతి ఉండేడు. అప్పుడు ఆయనకు మనసులో స్వామివారు మనకు ఇక్కడ ఉంటే బాగుండని మనస్సుకు ఆయనకు వచ్చి వాళ్ళతో కూడా వచ్చినటువంటి అయ్యవాళ్ళని ఇక్కడ ఉండమని వాళ్ళకు అగ్రహారం ఏర్పాటు చేశాడు. వాళ్ళు వాళ్ళ కులదైవంగా ధర్మశాస్త్రం ఇక్కడ వృక్ష రూపంలో ప్రతిష్ఠ చేసుకున్నారు. అప్పుడు అక్కడి నుంచి కళలు వాళ్ళ మంత్రాలతో స్వామివారి కళావాహనం చేసుకున్నారు. మంత్రముల యొక్క ప్రభావం చేత ఆ యొక్క కళలంతా కూడా ఈ స్వామిలో వినబడింపజేసి స్వామివారిని షోడశ కళాపూర్ణుడిగా, కేవలం 16 కళలు షోడశ అంటే అట్టకాకుండా చతుషష్ఠి కళావాహనం 64 కళలతో ఉండేటువంటి ధర్మశాస్త్రంగా ఉద్భవించేటట్టు వాళ్ళు చేసుకున్నారు మహానుభావులు, పండితులు ఆనాడు. ఆ కార్యక్రమాలు ఈనాటికి కూడా వాళ్ళ తపశక్తి చేత ఈనాటికి స్వామివారికి నిత్య కార్యాలయంగా కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగానే జరుగుతూ ఉన్నాయి. వచ్చిన భక్తులందరూ కూడా ఆయన చల్లగానే చూస్తూ ఉన్నాడు. పిల్లలు లేని వాళ్ళు ధర్మశాస్త్రకి ఇక్కడ వృక్ష రూపానికి ప్రదర్శనాలు చేస్తే పిల్లలగలిగితే అయ్యప్పని, అయ్యంగారప్పని, శాస్త అని అనే విధాలుగా పేర్లు పెట్టుకొని సంతానం పొందున్నారు. అందువల్ల సర్వ భక్తులకు కూడా సంపత్తులను ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు అంటే అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర, తుమ్మగుంట గ్రామ చరిత్ర అది స్వామి శరణం.